హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిగ్నాస్ని. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కొబ్బరి చెట్టు ఫ్రెండ్స్. ఈ కొబ్బరి చెట్టు ఆకులు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈ కొబ్బరి చెట్టు ఆకులు ఎంత బాగున్నాయో, ఆ కొబ్బరి చెట్టు ఆకులకి కొబ్బరికాయలు కూడా త్వరలోనే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే ఈ కొబ్బరి చెట్టు ఆకులతో అయితే మనం చీపుర్లు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి. కొబ్బరి చెట్టు ఆకులైతే మనం తెంపిస్తాం ఫ్రెండ్స్. తెంపిసి ఎండలో కొన్ని రోజులు అయితే ఉంచామంటే 2 డేస్ 1 డేస్ ఉంచాము. అవి చూడండి ఫ్రెండ్స్, ఆకులు అనేవి ఎలా మారిపోయాయో చూడండి ఫ్రెండ్స్. ఆకులు అనేవి ఇలా మారిపోయాయి కదా, మారిపోయిన ఆకుల్ని సరిగ్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సరిగ్గా పెట్టుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి కత్తిరితో ఇలా కట్ చేసుకోవాలి చాకుతో. కొబ్బరి చెట్టు ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు ఆకుల్ని మనం ఎండలో పెట్టమన్నాం కదా ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే నేను ఆకుని అయితే కాస్తాను ఫ్రెండ్స్ చూడండి. ఒక మంచి ఆకుని అయితే తీసుకొని దీన్ని అయితే కాస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకును కోసినాక ఇలాగనేది వచ్చేది ఫ్రెండ్స్ చూడండి. ఈ ఎండిన వాటిని మనం ఇలా ఒక దిక్కు ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకొని ఇంకొకటి కూడా ఈ విధంగానే చేద్దాం ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి చీపురు పూలలాగా అయితే చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఈ ఆకులన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆకులన్నీ తీసుకుంటే మీరు అక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇలాగా చెత్త వస్తుంది ఫ్రెండ్స్ చూడండి. చెత్త వచ్చినప్పుడు ఇది ఇలాగైతే ఉండకూడదు ఫ్రెండ్స్ చూడండి. ఈ మధ్యలో ఇలాగ ఉండకూడదు అన్నమాట, ఇది ఉండకూడదు ఫ్రెండ్స్. ఇది మనం దీంతో పొలలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని పడేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చెత్త కాబట్టి. ఈ విధంగా మనం అంతా తీసుకోవాలి ఫ్రెండ్స్. చీపురు మందంగా అయిపోయింది కదా, మనం ఇలా చేసుకుంటే మనకు డబ్బులు కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను జస్ట్ చిన్నగా తుడుస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డస్ట్ ఉంది కదా, జస్ట్ చిన్నగా తుడుస్తాను ఫ్రెండ్స్. ఈ చీపురు వల్ల చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా నీట్గా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఈ చీపురు వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా చీపురు ఎలాగుందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.